हाय नमस्ते, श्री मयूर हब चैनल की स्वागतम सुस्वागतम। दसरा नवरात्रुलो अष्टपति दिनि अम्मवारु दुर्गादेवीगा दर्शनमिस्तुंदी। ई अवतारंलो अम्म दुर्गमुडने राक्षसुन्नी संहरिंचिनट्लु पुराणालु चेबुतुन्नायि। पंच प्रकृति महास्वरूपाल्लो दुर्गा रूपं मोदटिदि। दुर्गमुडु अने राक्षसुडिनि संहरिंचिनंदुकु प्रतीकगा అమ్మను ఈ అవతారంలో అలంకరిస్తారు। దేవతలందరి శక్తులు కలగలిసిన మహోన్నతమైన శక్తి రూపం దుర్గాదేవి। 8 చేతులతో 8 రకాలైన ఆయుధాలు ధరించి శత్రువులను సంహరించే స్వరూపంతో దర్శనమిస్తుంది అమ్మ। మనలో ఉన్న అసూయ, ద్వేషం, అహంకారం వంటి శత్రువుల్ని సంహరించి శాంత స్వభావాన్ని అలవర్చుకోవాలని దుర్గాదేవి అలంకారం సూచిస్తుంది। భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి। ఆయుధాలు ధరించడం ధైర్యానికి, అన్యాయంపై పోరాటం చేయడానికి అనుక్షణం సన్నద్ధంగా ఉండాలి అనే లక్ష్యానికి నిదర్శనం। దుర్గాష్టమి నాడు 64 యోగినులను దుర్గాదేవి రూపాలైన అష్టనాయికలను అర్చిస్తారు। దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, ఇంద్రాణి, చాముండి అనే 8 శక్తి రూపాలలో అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తారు। దుర్గాదేవికి ఇష్టమైన రంగు ముదురు నీలం। అమ్మకి నైవేద్యంగా సమర్పించేది కదంబం। మన దేశంలో దుర్గాదేవిగా కొలువై ఉన్న ఆలయాల గురించిన సమాచారం మీకోసం। దుర్గాదేవి అనగానే అందరికీ గుర్తుకొచ్చే దేవాలయం బెజవాడ దుర్గమ్మ ఆలయం। విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై దుర్గామాతగా కొలువై ఉంది అమ్మవారు। పురాణాల ప్రకారం ఇలుడు దుర్గాదేవి భక్తుడు, అమ్మవారిని తన హృదయ కుహరంలో నివసించమని తపస్సు చేశాడు। కిలుని భక్తికి మెచ్చిన అమ్మవారు కనక దుర్గాదేవిగా కిలుని హృదయ కుహరంలో స్వయంభూగా వెలిసారు। నాటి నుండి ఇంద్ర కీలాద్రిపై అమ్మవారు కనక దుర్గగా దర్శనమిస్తుంది। మరొకటి, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ సమీపంలో ఉన్న ఏడుపాయల దుర్గాదేవి ఆలయం। 12వ శతాబ్దంలో నిర్మించిన ఏడుపాయల వనదుర్గ భవని ఆలయం పచ్చని అడవుల మధ్యలో సహజ రాతి నిర్మాణం మధ్య ఉన్న సుందరమైన ఆలయం ఇది। ఈ ప్రదేశం మంజీరా నదిలోకి 7 రివరెట్ల సంగమాలను సూచిస్తుంది, అందువల్లే ఏడుపాయలు అనే పేరు వచ్చింది। ఈ ఏడుపాయల దుర్గాదేవి ఆలయం మెదక్ నుండి సుమారు 19.5 కిలోమీటర్ల దూరంలో ఉంది। మరొకటి, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హిందూ దేవాలయాల్లో ఒకటి బీహార్లో ఉంది। కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరి ఆలయం ప్రపంచంలోని అతి పురాతనమైనదని చరిత్రకారుల అంచనా। 3-4 శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెబుతారు। ఈ ఆలయం సముద్ర మట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉంది। ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలలో 625 ఏళ్లనాటి శాసనాలు కనిపించాయి। ఈ దేవాలయం వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది। భారతదేశంలోని పూజాధికారులు నిర్వహించే అత్యంత పురాతన ఆలయాలలో ఇది మొదటిదిగా చెప్పుకోవచ్చు। క్రీస్తు శకం 105లో నిర్మించిన భారతదేశంలో మొట్టమొదటి దుర్గామాత ఆలయం ఇది। మరొకటి, దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మైసూరులోని చాముండేశ్వరి ఆలయం। కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ చాముండేశ్వరి ఆలయం సుందరమైన చాముండి కొండలపై ఉంది। ఈ మందిరం 12వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు। భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దుర్గాదేవి ఆలయాలలో వైష్ణదేవి ఆలయం ఒకటి। ఇది జమ్మూకు ఉత్తరాన 61 కిలోమీటర్ల దూరంలో ఉంది। త్రికూట పర్వతం మధ్య సముద్ర మట్టానికి 1584 మీటర్ల ఎత్తులో ఉంది। పురాణాల ప్రకారం వైష్ణవీ దేవి విష్ణు భక్తురాలు। ఈ దేవాలయం ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది। ఇవండి
అమ్మవారు దుర్గాదేవిగా కొలువైయున్న మన దేశంలోని ప్రసిద్ధమైన ఆలయాలకు సంబంధించిన సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుంటాం. మీ శ్రీ మయూరి హబ్ ఛానల్.